ప్రేమలో చాలా ప్రేమలు ఉన్నాయి. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమకు ఒక అర్థం ఉంటది కదా, ఆ అర్థం ఏమిటి? ప్రేమ అంటే ఏమిటి అని అంటే, మనము ఒకరి గురించి పట్టించుకుంటాం కదండి. తల్లిదండ్రులు ఉన్నారంటే వాళ్ళు పుట్టిన వాళ్ళ పెద్ద ఎనిమిది స్కూల్కి వెళ్తారని ఐదింటికి లేచి వారి గురించి బట్టలు తిరిగి అంజులతో అన్నం వండి కూర వండి బెడ్ కాఫీ దెబ్బతి ఇస్తారు కదా, బాబు తాగు బాబు తాగరా అని చెప్తారు కదా. మనము ఒక వ్యక్తి గురించి తీసుకునే జాగ్రత్తనే ప్రేమ. వారి గురించి పదే పదే ఆలోచిస్తూ, ఇంకో పలానా టైంకి ఐదింటికి వస్తాడు కాబట్టి నాలుగున్నరకే నేను వెళ్ళిపోవాలి పనులన్నీ డ్యూటీ పనేసి సెలవు పెట్టేసి, ఇంకో మా అమ్మాయి వచ్చేస్తున్నాడు మా అబ్బాయి వచ్చేస్తున్నాడు ఇంటికి వెళ్ళి చదవాలి మళ్ళీ ఆగిసేస్తాడు గిరిసేస్తాడు అని అంటూ ఉంటాం కదా. ఒకరి గురించి మనము ఆలోచిస్తూ ఉండడమే, పదే పదే వారి గురించి ఆలోచిస్తూ వారికి కావలసిన సౌకర్యాలను అందించడమే ప్రేమ అని ఒక ఆయన ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అంటే మన కొరకు ఆయన ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ఒకవేళ మన స్థితి కొంచెం అయినను మన కొరకు ఆయన గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఒక ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉందో దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనల కంటే అంత ఎత్తుగా ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా నేను జీవితంలో బాగుండాలి, నేను జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి, జీవితంలో పలానా స్థాయి నాకు ఉండాలి అని మనం అనుకుంటాం కదా. ఆ స్థాయిని దేవుడు అంటున్నాడు భూమితో సమానము, నీవు నీకు విశ్వాసము నేత్రాలు తెరిస్తే నా యొక్క స్థాయిని నీవు చూడగలవు. అంతే కదండి, అబ్రహాము ఎన్నో దినాలు ఏడుస్తాడు. ఎందుకు అంటే తండ్రి వాగ్దానం చేసావు కుమారుడు లేడు వారసుడు లేడు, వాగ్దానములు చేసావు కానీ నా జీవితంలో వారసుడు లేడు. దేవుడు అనేవాడు ఎసగరేనులా ఆశీర్వదిస్తాను ఆకాశ నక్షత్రం వల్లే మీరు అంటారంటే అంతే కదండి. ఎవరన్నా ఏడుస్తుంటే బాధపడకమ్మ దేవుడికి సహాయం చేస్తారు చల్లగా కుడతాడంటే వాళ్ళకి మన మీద ఇంకా వేరుగా ఎరెక్కించినట్టు అవుతుంది. అంతే కదండి, అబ్రహాం బాధపడుతూ ఉంటే దేవుడు అలాగే అన్నాడు, అబ్రహామా ఆకాశం వదిలి చూడవయ్యా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్క పెట్టు అంతలా నేను ఆశీర్వదిస్తాను, సముద్రం దగ్గరికి వెళ్ళి ఇసుక రేణువులను లెక్క పెట్టు అంతలాగా నీ యొక్క సంతానము విస్తరిస్తాను అని దేవుడు వాగ్దానము చేశాడు. ఏమైంది? ఆలస్యమైనా సరే వాగ్దానము మాత్రము నెరవేరింది. మన జీవితంలో అనుకుంటాం నేను ఎప్పుడు ఏది ఆలోచించినా వెనక్కి వెళ్ళిపోద్దండి, నేను ఎప్పుడు ఏది చేసినా రివర్సే వస్తుందండి అని అంటూ ఉంటాం. కానీ ప్రతి ఒక్క కీడు వెనకాల దేవుడు ఒక మేలును మన కొరకు దాచి ఉంచారు. నమ్మిన వారందరూ కూడా ఆమె చెప్పారా?